कल्याणं कमनीय कोमलकरैः आर्द्राक्षदारोपणं कन्यादान पुरस्सरं सुरगुरोर् विप्राशिषोऽनुग्रहम् జిలకర చల్లదనానికి దర్శనం మరి కళ్యాణ మహల్లగా బిల్లవులాగా తీయగా వైవాహిక జీవనానంతర జీవనం కొనసాగాలి అని మరి ఇక్కడ ఎందుకయ్యా అని మీకు సందేహం రావచ్చు. మానవులమైన తర్వాత ఏదో ఒకటే సమయంలో మనం చూస్తే చాలట మనకున్నటువంటి దుఃఖం. పరమశివుడు అమ్మవారు వేరు వేరుగా చిత్రపటం చూస్తాం మనం. దీని అర్థమని కాదు, భార్య మనస్సులో సౌగంధ్యమైన సౌకుమార్యమైన ఆ సుగంధ పరిమళ ద్రవ్య ప్రపూరితమైన ఆ పుష్పమాలికలు సంబంధ మాలికా వితరణము ఆ కన్యాదాన మహోత్సవం ఆ పిమ్మట అక్షతారోపణ కార్యక్రమం మంగళధారణ మంగళసూత్ర పట్యధారణ కార్యక్రమానంతరం అక్షతారోపణం తదనంతరం స్వామి అమ్మవార్లకు మా షోడశ ఉపచార పూజ మహామంగళహారతి ఈ విధంగా ఒక అరగంట పాటు కార్యక్రమం జరిపించబడుతుంది. సుదూరమనక ఆ స్వామి అమ్మవార్లపైన ఉన్న భక్తి ప్రవత్తులతో విచ్చేసిన మీ అందరికీ కూడా దేవాలయ పాలక మండలి దేవాలయ ఈవో గారు అర్చక బృందం అందరికీ కూడా సాదర స్వాగత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒక 5 సార్లు మళ్ళీ పంచాక్షరి మంత్రాన్ని అనండి. తర్వాత ఇక కన్యాదాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఓం నమః శివాయ. శివ శివాయ నమః. అనిపించడం లేదు. వినకి పదము యజుర్వేదములో రుద్రాధ్యాయములో నమకములోని అష్టమోను వాకములో ఉంటుంది. ఈ శివాని ఒక్కసారి అంటే ఏమవుతుందట, పవి పుష్పంబగు అగ్ని మంచము అకోపానంబు భూమి స్థలం వరణాల్లో శత్రువు కూడా మిత్రుడైపోతాడు. విషము అంటే గరణమును తన కంఠమునందు దాల్చినటువంటి స్వరూపమే మల్లికార్జున స్వామి స్వరూపము. శివుడే మల్లికార్జున స్వామి. కనుక గరణ కంఠుడైనటువంటి ఆ స్వామి మంత్రోచ్చారణ చేసి శివ అంటే చాలు, అది విషము కూడా. విషము దివ్యాహారం
ఇది బసవ పురాణములో ఒక గాథ ఉన్నది అది చెబితే ఇంతకు ముందు చెప్పినట్టుగానే కైదండలే పూదండలు చేతులకు పైకెత్తి దండలు సమర్పించినట్టే అని భావించాలి నే నమ పార్వతీ పతయే కైలాసానికి వినిపించాలి ద్వాదశ జ్యోతిర్లింగాలకు వినిపతయే ముందు వాళ్ళే అంటార అనుకుంటున్నాను కానీ ఆ మల్లికార్జున స్వామి కూడా మీరు అందుమా వత్త అని సందేహించారు అనుకోండి ఆయన కూడా వరాలు ఎత్తు ఓం కండ్యాదాన సమరే మహా సంకల్ప పఠనం అస్య శ్రీ మనాది పరమేశ్వరస్య నిత్య నిర్భవమైన అధిక ప్రమేయ మహిమ వైద మాయాజ్ఞ ప్రియమాన మహాతత్వక్షే మహారాజ్ఞ